प्रपूज्य स्वामी प्रभो श्रीयप्प सुप्रभातम् ऋष्यादिसिद्धगणपूजित पादपीठ रूकारमन्त्रघटितैर्मनुविकुतार्य लक्ष्मीप्रधाननिरताखिलोकमन्द्या स्वामी प्रभो श्रीयप्प सुप्रभातम् लावण्यपूर्णसुतनो निखिलार्थदायिनी येलालवङ्गघनसारदीपिताङ्ग ऐश्वर्यदायक विभो परमेशसूनो स्वामी प्रभो श्रीयप्प सुप्रभातम् ओङ्काररूपनटरक्षणबद्धदीक्षा औन्नत्यदायक गणेशगुहारिसेव्या अम्भोजबिल्वतुलसीदलपूज्यमाना स्वामी प्रभो श्रीयप्प सुप्रभातम् हस्तोकपुण्यफलदायकझारुमूर्ते कर्पूरदीपपरिशोभितभूप्रदेश खट्वाङ्गखड्गशृणिपाशगधारिधारी स्वामी प्रभो श्रीयप्प सुप्रभातम् స్తుతిప్రియుడైనటువంటి భగవంతుణ్ణి స్తుతించినట్లయితే మన యొక్క మనస్సు శుద్ధి అవుతుంది. అయితే చాలామంది నన్ను సందేహ పెడుతూ ఉంటారు, సందేహాలు అడుగుతూ ఉంటారు, ఎందుకండి స్తుతించాలి భగవంతుడిని? నృసింహుడి దగ్గరికి వెళ్ళి స్తోత్రము చేస్తేనే భగవంతుడు ఆనందపడతాడా? స్తోత్రము చేయకపోతే భగవానుడు మనకు వరాలివ్వడా అని అడుగుతూ ఉంటారు. భగవంతుణ్ణి ఎందుకు స్తోత్రం చెయ్యాలి అంటే ధ్రువ చరిత్ర మనకు దృష్టాంతంగా కనిపిస్తోంది. ధ్రువుడు పరంధాముణ్ణి చూసిన తర్వాత నోరు తెరుస్తాడు, కానీ ఏమి స్తోత్రం చేయలేకపోతాడు. అప్పుడు ఆ బాలకుడి ద్వారా స్తోత్రము చేయించుకోవాలనే కోరిక నారాయణుడికి కలుగుతుంది. కాబట్టి తన పాంచజన్య శంఖాన్ని పస్పర్శ ఆ ధ్రువుడి యొక్క శిరస్సు పైన పెట్టేస్తాడు. అప్పుడు యొంతఃప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధాంన అని తన లోపల నిక్షిప్తమైనటువంటి వాక్కును ఎలా పైకి తీసుకొచ్చాడో ఆ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తాడు. ప్రాణస్తానుగమాత్ అనేటువంటి బ్రహ్మసూత్రము యొక్క వ్యాఖ్యానము ఈ స్తోత్ర సాహిత్యానికి సంబంధించి అక్కడ ఈ యోంతఃప్రవిశ్య అనేటువంటి శ్లోకాన్ని ప్రతిపాదన చేస్తుంది. కావున భగవంతుణ్ణి స్తుతించినట్లయితే భగవానుడు మనకు సర్వ అభీష్టములు ప్రసాదిస్తాడు. అయితే ఎందుకు స్తోత్రం చేయించుకోవాలనుకున్నాడు ధ్రువునితోని అంటే ధ్రువుణ్ణి తన కుమారుడిగా చూశాడు. పిల్లలు మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రులు ఆనందపడుతూ ఉంటారు. పిల్లవాడు పుట్టిన తరువాత ఒక సంవత్సరం తర్వాత చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటే, చిన్న చిన్న మాటలలో లలితమైనటువంటి పదాలను ఉచ్చరిస్తూ ఉంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. అట్టి ఆనందం ఇక్కడ లభ్యం కాదు. అలాగే భగవానుడు కూడా ఈ తల్లిదండ్రుల్లాగానే అనేక జన్మల నుంచి మనను కంటూ వస్తున్నాడు. కాబట్టి మనము భగవానుడి దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి స్తోత్రాలు చేస్తూ ఉంటే భగవానుడు కూడా ఆనందపడుతూ ఉంటాడట. నా పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా స్తోత్రం చేస్తున్నారు అని. కాబట్టి కొడుకుల వల్ల ఎటువంటి ఆనందమును తల్లిదండ్రులు పొందుతారో మన వల్ల భగవానుడు ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నాడట. కానీ స్తోత్రము చేస్తే ఆయనకు లబ్ధి వచ్చేది, పొందేది ఏమీ లేదు, చేయకపోతే పోయినది ఏమీ లేదు. అయితే ఆ స్తోత్రములలో ఉండేటువంటి మంత్రాత్మకమైనటువంటి శక్తి మన అంతఃశరీరంలో ప్రవేశించి
మనస్సుకు పట్టినటువంటి మాలిన్యాన్ని తొలగింపజేస్తుంది. అందుకు స్తోత్ర సాహిత్యం అవసరం. భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యాలి. ఇలా అనేక స్తోత్రాలు ఉన్నాయి. అయితే నృసింహుడికి సంబంధించినటువంటి స్తోత్రములు మాత్రము చాలా తక్కువగా కనిపిస్తాయి. వాటిలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము ఒక ప్రముఖమైనటువంటి స్తోత్రము. శంకర భగవత్పాదుల వారు పరకాయ విద్యతో అమరుక మహారాజు శరీరంకు వెళ్ళి అక్కడ సకల కామశాస్త్ర రహస్యాలు తెలుసుకొని తిరిగి తన దేహంలో ప్రవేశించటానికి పూర్వమే ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క పూర్వ దేహాన్ని రాజభటులు దహిస్తూ ఉంటే ఆ శరీరంలోకి ప్రవేశించినటువంటి శంకర భగవత్పాదుల వారు తన రెండు చేతులు తగలబడుతూ ఉంటే అప్పుడు ఆ తాప ఉపశాంతి కోసము నృసింహుడిని స్తోత్రం చేసినాడు. అదే స్తోత్రము కరావలంబ స్తోత్రం. అందుకే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అన్నారు. చేయూతనిచ్చే స్తోత్రం ఈ స్తోత్రం. గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద శ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గరుడ తురంగా కారో తుంగా శరది భంగ పని శయనాంగ
గరుడ తురంగ కారో తుంగ శరది భంగ పని శయనాంగ కరుణాపాంగ కమలాసంగ వరశ్రీ వెంకటగిరి పతిరంగ 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 గోవింద త్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవింద త్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని అందరం అనుకుంటాం. ఆ ఉండడానికి మార్గాలు ఏంటో తెలుసుకుంటూ వెళ్తున్నాం. అయితే ఇక్కడ మనం నమస్కారం చేస్తే మన శక్తి పెరుగుతుంది. మనం మన చేతిలో ఉండే అరచేతిలో ఉండే శక్తి కేంద్రాలు చక్రాస్ అంటారు వాటిని. ఆ చక్రాలు మన అనాహత చక్రం అన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మన శరీరం అంతా కూడా మంచి శక్తితో నిండుతుంది. అదేవిధంగా ఒక మంచి శక్తి ఉన్న ప్రదేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ మన ఆ శక్తిని మనం తీసుకోవడం ద్వారా కూడా మనకేమవుతుంది, మనలో శక్తి పెరిగి మన శక్తి మండలంలో శక్తి పెరిగి మనకు ఆరోగ్యానికి, అంటే ఇక్కడ ఆరోగ్యం అంటే ఏంటి, ఒక శారీరకమైన ఆరోగ్యమే కాదు, శారీరక మానసిక భావాత్మక ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆరోగ్యాన్ని హెల్త్ అంటారు. ఈవెన్ మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ ఆరోగ్యం అంటే ఒక డెఫినేషన్ ఇచ్చింది. అది కూడా ఏమని చెప్తుందంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఫిజికల్గా ఏదో జబ్బు ఉండడమే కాదు, అదే ఆరోగ్యం లేకుండా ఉండడం ఆరోగ్యం అని కాదు, అతను శారీరకంగా అతను మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, భావాత్మకంగా అంటే ఎమోషనల్గా ఆరోగ్యంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా కూడా అతను ఆరోగ్యంగా ఉండాలి, అతనికి ఫీలింగ్ ఆఫ్ సోషల్ వెల్బీయింగ్ అంటే ఏంటి, ఈ సమాజంలో నేను బాగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను అనే ఒక భావన కలిగి ఉండడమే నిజమైన ఆరోగ్యం. మరి మనందరికీ అలాంటి ఆరోగ్యం ఉందా, ఆ ఆరోగ్యం వలన వచ్చే ఆనందం మనకుందా, లేదు, ఉందా లేదా ఒకసారి మనం ఆలోచించుకుంటే మనకి తెలుస్తుంది. అంటే చాలామంది ఓ చాలా జిమ్కి వెళ్ళాను లేకపోతే ఇంకోటి చేశాను, నేను ఏదైనా 3 గ్లాసులు 3 సీసాలు నీళ్లు తాగాను, మొలకెత్తిన గింజలు తిన్నాను, ఉప్పు వేసుకోకుండా అన్నం తిన్నాను, ఇలాంటివి రకరకాలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అది ఒక శారీరక సంబంధించిన ఆరోగ్యాన్ని మాత్రమే ఇవ్వగలదేమో కానీ మరి నాకు కోపంగా ఉందా లేదా, ఎవరన్నా ఏదన్నంటే నాకు కోపం వస్తుందా ఇరిటేషన్ వస్తుందా అంటే వస్తూనే ఉంది, ఎవరి మీదన్నా నెగిటివ్ థాట్ వస్తుందా వస్తూనే ఉంది, అంటే ఏంటి దీనివల్ల అర్థం ఏంటి, మనము మానసికంగా ఎమోషనల్గా మనకి ఎమోషనల్గా ఎవరి మీద బాధ ఉంటుంది, వాళ్ళు నాకు అన్యాయం చేశారనే కోపం ఉంటుంది, అంటే ఈ ఎమోషనల్ వాటి వల్ల కూడా మనము ఎంతో మన యొక్క శరీరము శక్తి శరీరం అంతా కూడా ఈ చెడు శక్తితో నిండిపోయి అనారోగ్యానికి గురవుతాం. అంటే ఏంటి, మనం ఆనందంగా ఉన్నప్పుడు ఈ చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళి ఆ మంచి శక్తితోటి నిండి ఉంటారన్నమాట. ఇలాంటి ప్రదేశాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మీరు ఒక గుడికి వెళ్తారు లేకపోతే చర్చికి వెళ్తారు, ఒక ఏదో ఒక శరీరంగా ఒక ఆధ్యాత్మికమైన ఒక ప్రదేశానికి వెళ్ళొచ్చు, లేదంటే ఒక మంచి సముద్ర తీరానికి వెళ్ళొచ్చు, లేదంటే ఒక మంచి కొండలు ఉండే ప్లేస్కి వెళ్ళొచ్చు, ఒక చాలా చక్కటి గార్డెన్ ఉండే ప్లేస్కి వెళ్ళొచ్చు. అక్కడేంటి చాలా ఫ్రెష్ మంచి శక్తి ఆ చెట్లలోంచి ఎమిట్ అవుతూ ఉంటుందన్నమాట, అవి ప్రసరిస్తూ ఉంటాయి, అలాగే సముద్రం దగ్గర కూడా ఎంతో శక్తి తయారవుతూ ఉంటుంది. అలాగే మీరు మంచి పెద్ద పెద్ద గుళ్ళు మనం చెప్పుకుంటూ ఉంటాము, అక్కడికి వెళ్ళగానే మనకు మనస్సు అంతా ఒక ప్రశాంతంగా తయారవుతుంది. అంటే ఏం జరుగుతుంది అక్కడ, మన పూర్వీకులు ఇలాంటి వాటిని కట్టేటప్పుడు అక్కడ ఆ శక్తి ఆ ఒక చోట కేంద్రీకృతమైన ప్రదేశాలని చూసి అక్కడ మాత్రమే ఈ టెంపుల్స్ని పెట్టి కట్టేవాళ్ళు. కాబట్టి ఒరిజినల్గా అక్కడ శక్తి అంటే ఒక ఎనర్జీ ఫీల్డ్, మంచి ఎనర్జీ ఫీల్డ్ ఉంది. అక్కడికి మనం వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఆ మంచి శక్తి అంతా మన శరీరంలోకి వచ్చి మనలో తయారైన చెడు శక్తి బయటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అవ్వగానే మనకేంటి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక మన అడవిలోకి వెళ్ళినా సముద్ర తీరానికి వెళ్ళినా కూడా
అదే అవుతుంది అన్నమాట. అలాంటి చోట కూర్చున్నప్పుడు కూడా ఈ మంచి శక్తి నా లోపలికి వస్తుంది అని మీరు మనసులో ప్రశాంతంగా కూర్చుని నీలో చెడు శక్తి అంతా బయటకు వెళ్తుందని మీరు అనుకున్నా చాలు జరుగుతుంది. అంటే ఏంటి అనుకుంటే అయిపోతుందా? అవుతుంది. ఎందుకంటే ఆలోచన అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. ఎనర్జీ ఫాలోస్ థాట్. కాబట్టి మీరు అలాంటి భావనను కూడా మీరు పెట్టుకోవడం ద్వారా మీ శక్తిని పెంచుకుని మీ ఆనందాన్ని పెంచుకోవచ్చు. ¿Está listo?